అమ్మ ఏ చిన్న పని ఉన్నా నన్ను స్కూల్ వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచి పనులు చెప్తూ ఉంటుంది ఇక వర్షాలు మొదలయ్యాయి చాలా పనులుంటాయి ఇప్పుడు ఏ పని అమ్మకు గుర్తుకు రాకుండా చూడు దేవుడా ప్లీజ్ ప్లీజ్ అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కీర్తి బాలు అక్కడికొచ్చి అక్క వర్షం మొదలైంది అక్క మళ్ళీ ఈరోజు స్కూల్ కు వెళ్లకుండా ఉండడానికి దేవుడు దారి చూపించాడు అమ్ము ఈరోజు టీచర్ కొత్త లెసన్స్ చెప్తా అనింది కదరా క్లాస్ మిస్ అవుతుంది కదా అబ్బా ఇంట్లో ఉంటాననుకుండా ఎప్పుడూ స్కూల్ స్కూల్ అంటావేండి నువ్వు నువ్వు వెళ్తే వెళ్ళు స్కూల్కి నేనైతే రాను అమ్మకేదో ఒకటి చెప్పి ఇంట్లోనే హాయిగా ఉండిపోతాను ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉంటావు ఇంట్లో ఉంటే నిమిష నిమిషానికి ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది అమ్మ అని తన స్కూల్ బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్ళడానికని సిద్ధమవుతుంది కీర్తి అప్పుడు తల్లి రమ్య వచ్చి ఏంటి స్కూల్కి వెళ్తున్నావా ఏ పనైనా వచ్చిన తర్వాత చేస్తానమ్మా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా స్కూల్కి బాలు తీసుకుని వెళ్ళు అసలే వాడు చిన్నపిల్లవాడు అని చెప్పి బాలు దగ్గరికి వెళ్తుంది రమ్య బాలు వర్షంలో తడవకుండా రైన్ కోట్ వేస్తుంది నాన్న బాలు వర్షం చుక్క కూడా మీద పడకుండా చూసుకోనా వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది జాగ్రత్తగా వెళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకునే బదులు స్కూల్కి వెళ్ళకుంటే సరిపోతుంది కదమ్మా స్కూల్కి వెళ్ళను అని అనకూడదురా తప్పకుండా స్కూల్కి వెళ్ళాలి సరేనా అని కీర్తికి పక్కనున్న గొడుగు తీస్తూ ఉంటుంది ఆ ఈ గొడుగు చాలే అమ్మా నేను అమ్మా లే కానీ రమ్య కీర్తి వైపు తిరిగి ఈ గొడుగు నీకు కాదు బాలుకి నువ్వు స్కూల్కి వెళ్లకున్నా వచ్చే నష్టమేం లేదు వెళ్తే వెళ్ళు లేదంటే లేదు మాత్రం దానికి ఈ గొడుగులు రైన్ కోట్లు ఇస్తానని అనుకున్నావా ఏంటి అప్పుడు కీర్తి ఇలా అనుకుంటుంది అమ్మూ ఇప్పుడు నేనేమైనా అడిగానంటే నన్ను స్కూల్కి పంపించదమ్మా అందుకే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడం మంచిది అని అనుకుని పక్కనే ఉన్న ఒక బస్తాని మడిచి తలపై పెట్టుకుంటుంది అదేంటమ్మా స్కూల్కి వెళ్తాను దేవుడా అని అక్క అరిచి చెప్తుంటే స్కూల్కి వెళ్లకున్నా పర్వాలేదని అంటున్నావు నేనేమో స్కూల్కి వెళ్ళండి రా దేవుడా అని నోరు నెప్పొచ్చేలా అరుస్తున్నా కూడా స్కూల్కెళ్ళు అంటున్నావు న్యాయం అమ్మా ఏది ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నాకు తెలీదా ఏంటి వెళ్ళి స్కూల్కి అని గట్టిగా అరిచేసరికి ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు బాలు గొడుగు రాయిన్కోట్ ఉండడంతో చాలా నెమ్మదిగా వస్తూ ఉంటాడు కీర్తి తడుస్తూ ఉండడంతో చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది అలా పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా కీర్తి తడవడమే కాకుండా తన పుస్తకాలు కూడా తడిచిపోతాయి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యాన్ కింద కూర్చొని తన పుస్తకాలని ఆరబెట్టుకుంటూ ఉంటే వాళ్ళ క్లాస్ టీచర్ దేవి చూస్తుంది ఏమా కీర్తి ఇలా ఎందుకు ఆరబెట్టుకోవడం ఎందుకు మీ ఇంట్లో కనీసం ఒక గొడుగు కూడా లేదా ఏంటి అంటే అది టీచర్ మా ఇంట్లో లేదు అని చెప్తూ ఉండగా బాలు గొడుగు రైన్ కోట్ వేసుకుని వస్తూ ఉంటాడు అది చూసిన టీచర్ వెంటనే రమ్యని స్కూల్కి రమ్మని కబురు పెడుతుంది హా టీచర్ రమ్మని కబురు పెట్టారు ఏమైంది ఏంటి నీ కొడుకుకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి నీ కూతురు తడిచిపోతున్నా పట్టించుకోవడం లేదు మీరింత హడావిడిగా రమ్మనంటే ఏదైనా ముఖ్యమైన పని అని అనుకున్నా దీని గురించి అయితే ఫోన్లోనే మాట్లాడేదాన్ని కదా ఇక వాడంటే మా కుటుంబంలో ఒకే ఒక్క వారసుడు వాడు చదువుకోవడం ముఖ్యం కదా కీర్తిదేముంది ఆడపిల్ల చదువుకున్నా లేకున్నా ఒకటే ఇంటి పని వంట పని నేర్చుకుంటే చాలు అంతే కదా మీరేం చేస్తుంటారు నేను అగ్రికల్చర్ ఆఫీసర్ని అవునా మీరంత పెద్ద పదవిలో ఎందుకున్నారు మీరు ఆడపిల్లే కదా ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకుంటూ కదా ఉండాలి మీ అమ్మ నాన్న మీలాగా ఆలోచించుంటే మీరు చెప్పినట్టే మీరు ఉండేవాళ్ళు ఇదిగో నేనిలా టీచర్నయ్యానంటే మీరంత పెద్ద ఆఫీసర్ అయ్యారంటే అది మన గొప్పతనం కాదు మనకి ఆ స్వేచ్ఛనిచ్చిన అమ్మ నాన్నల గొప్పతనం మీ అమ్మ నాన్నల్ని మీరు దేవుళ్లా చూస్తారు దానికి కారణం మీరున్న స్టేజ్ కానీ మీ అమ్మాయిని మీరు ఇంటికి వంటగదికి అంకితం చేస్తే మీ అమ్మాయి దృష్టిలో మీరు ఒక విలన్లా మిగిలిపోతారు అయినా ఇంకెన్నాళ్ళు ఈ అమ్మాయి అంటే ఇంటి పని అబ్బాయి అంటే వారసుడు అని పాతకాలపు మాటలు మాట్లాడతారు ఇక నుంచైనా కీర్తిని కూడా మీ అబ్బాయితో సమానంగా చూడడం నేర్చుకోండి అప్పుడే మీకు సమాజంలో గౌరవం దక్కుతుంది ఇలానే కొనసాగాలనుకుంటే కనీసం మీ కన్న కూతురు కూడా మిమ్మల్ని గౌరవించడానికి మీతో మాట్లాడడానికి ఇష్టపడదు ఇకపై మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ టీచర్ చెప్పిన మాటలే తలుచుకుంటూ ఇంటికెళ్తుంది రమ్య ఏ పని చేసినా టీచర్ చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి అలా రమ్య టీచర్ మాటల వల్ల కొంత మార్పు తెచ్చుకుంటుంది కీర్తిని కూడా కొంత బాగా చూసుకోవడం మొదలు పెడుతుంది తల్లిలో వచ్చిన మార్పుకి కీర్తి సంతోషపడుతుంది ఒక ఊరిలో వెంకన్న లక్ష్మి అనే పేద దంపతులకి బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలుండేవారు వెంకన్న లక్ష్మి కూలినాలి చేసుకుంటూ ఒక చిన్న గదిలో బ్రతుకుతూ ఉండేవారు ఒకరోజు లక్ష్మి పని మధ్య నుండి వచ్చేసి తన భర్తతో ఇలా అంటుంది ఏంటండి ఈ వింత ఈ రోజు నేను పనికి వెళ్లిన నుండి నాకు సరిగ్గా పని చేయడం రావడం లేదని పని మధ్యలో నుండి నన్ను సగం కూలీ డబ్బులిచ్చి పంపించేశారు ఇన్ని సంవత్సరాల నుండి నేను పని చేస్తూనే ఉన్నాను కదా ఈరోజు కొత్తగా పని చేయక రాకపోవడమేంటి నీకేమైనా ఇది వింతగా అనిపించడం లేదా ఎంత వింతగా అనిపించినా అనిపించుకున్నా మనం చేయగలిగింది ఏమీ లేదు కదా ఆ సగం డబ్బులన్నా వచ్చాయి సంతోషం లేదంటే రోజంతా పని చేయించుకుని అసలు నీకు పని చేయడమే చేత కాలేదు మేము డబ్బులే ఇవ్వమంటే ఏవయ్యేదో ఆలోచించు అవునండి అది కూడా నిజమే అసలు లేని దానికంటే ఎంతో కొంత వచ్చింది ఏదైనా మేలే కదా కానీ ఇంకొక విషయం ఏంటంటే మనం పూట కడవడానికి చూస్తున్నామే తప్ప పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోతున్నాం ఎంతసేపటికి మన పేదరికం కష్టాలే తప్ప ఇంకేం లేకుండా పోతుంది అవును అసలు విషయం ఏంటంటే ముందొచ్చేది వర్షాకాలం అసలే మన బ్రతుకులు అంతంత మాత్రం ఇక వర్షాకాలం వచ్చిందంటే ఇంకేమైనా ఉందా ఎలాగోలా ఈ వారం రోజుల లోపల ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి ఇంటిని బాగు చేయాలి అని అంటుంది లక్ష్మి అవునవును ఏదో చెయ్యాలి లేదంటే ఈ పేద బ్రతుకులే మన పిల్లలకివ్వాల్సి ఉంటుంది అని అంటాడు వెంకన్న ఆ రోజుట్టుండి అది చిన్న పనైనా పెద్ద పనైనా కష్టమైన సుఖమైన పనైనా ఎలాంటి పనైనా చేస్తూనే ఉన్నారు అలా కొంత డబ్బు జమ చేయగలిగారు అలా వాళ్ళింట్లో ఉన్న ఒక చిన్న ఇనుప బిరువాలో పెట్టారు కొంత డబ్బు వచ్చింది కదా దీనికి తోడు ఇంకొంచెం సంపాదించగలిగితే కనీసం ఈ ఇంటిని బాగు చేయించుకోవచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటే ఆడుకోడానికి వెళ్లిన బాలు కీర్తి లోపలికొచ్చి అమ్మో ఏంటి ఈరోజు మా పిల్లల ఆటలు తొందరగానే అయిపోయాయి రోజు ఎంత పిలిచినా ఇంట్లోకి రమ్మంటే రారు కాని ఈరోజు పిలవకుండానే వచ్చేశారు ఏంటి సంగతి ఏమండి ఏముంది సంగతి వర్షాకాలం మొదలైంది కదా ఇంకా ఆడుకోవడానికి ఏముండదు ఎప్పుడు ఈ చినుకులు పడడం ఆటల్ని ఆడుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది తప్ప ఇంకేం తెలుసు ఈ వర్షానికి చెప్పు అన్నా నువ్వేం చెప్తున్నావో కొంచెం అర్థమయ్యేలా చెప్పురా ఆడుకుంటూ ఉంటే బయట వర్షం పడుతుంది నాన్నా అందుకే బయట తడవలేక లోపలికొచ్చామంతే ఏంటి వర్షం పడుతుందా అయ్యా ఈసారైనా మమ్మల్ని కాపాడుతండ్రి అని వేడుకుంటుంది లక్ష్మి అలా కొంతసేపు గడుస్తుంది వర్షం పెరుగుతూ ఉండడంతో ఇల్లు కురువడం మొదలవుతుంది పిల్లల్ని ఇంట్లో కురువని చోట్లు కూర్చోపెట్టి పిల్లలు మీరేం కంగారు పడుకండి మేం మీకున్నాం కదా మా ప్రాణాలు అడ్డు వేసైనా సరే మీకేం కాకుండా అడ్డుంటాం మేము అని పిల్లలతో మాట్లాడుతూ ఉండగా మెల్లగా ఇంట్లోకి నీళ్లు రావడం మొదలవుతుంది దాని నాపలేక పిల్లల్ని ఏం చేయలేక తల్లిదండ్రులు నిరాశతో మిగిలిపోతారు తర్వాత కొంతసేపటికి నీళ్లు ఇల్లంతా వచ్చేస్తాయి చూస్తూ ఉండగానే నీళ్లు కదంతా నిండిపోతాయి ఆ ఉండిపోతారు నలుగురు అలా రెండు రోజుల పాటు ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయింది తిండి తిప్పలు మానేసి అలా నీళ్లలోనే తిరుగుతూ ఉంటారు నలుగురు బాలు ఇక తట్టుకోలేక అమ్మా నాకు అమ్మా తట్టుకోలేనంతగా ఆకలేస్తుంది ఇంకా ఆలస్యం అయితే తినకుండా చచ్చిపోయేలా ఉన్నాను ఇక నా వల్ల కావడం లేదమ్మా అవునమ్మా నేను కూడా తట్టుకునేలా లేను ఇక చేసేదేమీ లేక లక్ష్మి ఆ వరద నీటిలోనే వంట చేయడం మొదలు పెడుతుంది ఎలాగోలా వంట పూర్తి చేసి తమ పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి నీటి వరద ఇంకొంచెం ఎక్కువ అవ్వడంతో వాళ్ళింట్లో ఉన్న ఇనుప బీరువా తలుపు తెరుచుకుంటుంది అందులో ఉన్న ఒకటి రెండు జతల బట్టలతో పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కూడా నీటిలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది అది చూసిన వెంకన్న ఆ డబ్బును పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాడు కానీ లాభం లేకపోయింది వాళ్ళు రాత్రి పగలు అనే తేడా లేకుండా సంపాదించిన డబ్బు అలా కళ్ళ ముందు నాశనమవుతుంటే చూసి తట్టుకోలేకపోతారు అలా ఇంకొక రెండు రోజులు గడుస్తాయి ఒకరోజు అలా వాళ్ళు కన్నీరు మున్నీరయ్యేలా ఉంటే వాళ్ళింటిపై నుండి ఒక వ్యక్తి తాడు సహాయంతో లోపలికి దూకుతాడు భయపడకండి నేను అత్యవసర సహాయక బృందం సభ్యుణ్ణి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను మీరు ఒకరి తర్వాత ఒకరు ఈ తాడు సహాయంతో పైకి వెళ్లి ఆ హెలికాప్టర్లలో ఎక్కి కూర్చోండి అని అంటాడు అతను చెప్పినట్టుగానే ఒకరి తర్వాత ఒకరు ఆ తాడు సహాయంతో పైకెళ్లి హెలికాప్టర్లో కూర్చుంటారు తర్వాత కొంతసేపటికి వాళ్ళని వేరే చోటికి తీసుకుని వెళ్తారు మీలాగే సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను మీకు ఆహారం వస్తుంది తినండి అని అంటూ ఉండగాని ఆహారం వాళ్ళ దగ్గరకు వస్తుంది వెంటనే ఆవు రావురమంటూ తినేస్తారు పిల్లలు ఇలాంటి పరిస్థితి తీసుకుని వచ్చినా ఈ పేద తల్లిదండ్రులని క్షమించండిరా నాన్న పిచ్చా మీకేమన్నా మనకు అలాంటి పరిస్థితి రాబట్టే అక్కకి చిన్నప్పటి నుండి ఉన్న కోరికని తీర్చగలిగారు కాల్లో విమానం గాని హెలికాప్టర్ గాని కనిపించిందంటే అంతే చూస్తూ నుల్చుండిపోతుంది అలాంటి అక్కకి నేరుగా హెలికాప్టర్ ఎక్కగలిగిందంటే అదంతా మన అదృష్టం కాకపోతే ఇంకేంటి చెప్పండి వాళ్ళని అంతలా అర్థం చేసుకునే పిల్లలున్నందుకు వెంకన్న లక్ష్మి ఎంతో సంతోషిస్తారు